ఫ్యాక్ట్ నెంబర్ 1, మనందరినీ అంటే మనుషుల్ని వేరుగా ఉంచేది మన డిఎన్ఏ. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన డిఎన్ఏ లెంత్ ఎంత ఉంటుంది అని? ఒకవేళ మన బాడీలోని ప్రతి సెల్ నుంచి డిఎన్ఏని బయటికి తీసి దాన్ని అతికించుకుంటూ పోతే దాని పొడవు ఎంత ఉంటుందంటే 10 బిలియన్ మైల్స్, అంటే భూమి నుంచి ప్లూటో వరకు. అంతేకాదు, ప్లూటో నుంచి తిరిగి భూమి మీద కూడా వచ్చేస్తుంది. అంత లెంత్ డిఎన్ఏ మన బాడీలో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక స్నేక్ కానీ స్పైడర్ కానీ గొడవ జరిగింది అనుకోండి, ఏది గెలుస్తుంది అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, అల్టిమేట్గా ఏది గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అయినా మీలో చాలామంది చెప్పేది అంత పెద్దగా ఉన్న పామే గెలుస్తుంది అని. అయితే ఈ వీడియో క్లిప్ చూడండి. ఒక బ్లాక్ విడో స్పైడర్ ఒక స్నేక్ని ఎలా తన స్పైడర్ వెబ్లో ఇరికిచ్చిందో చూడండి. ఎందుకంటే బ్లాక్ విడో స్పైడర్ వెబ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ చాలా స్నేక్స్ ఉంటాయి, వాటి రియాక్షన్ టైం చాలా స్లోగా ఉంటుంది. అవి వేటాడాలి అనుకున్న వాటిని అటాక్ చేయడానికి కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటాయి. కానీ బ్లాక్ విడో అలా కాదు. దాని ప్రొటెక్షన్ కోసం వెంటనే దాని మీద అటాక్ చేసిన జంతువుల మీద తన స్పైడర్ వెబ్ని ఇలా చుట్టేస్తుంది. సో అలా లేట్ రియాక్షన్ ఉన్న స్నేక్స్తో ఈ బ్లాక్ విడో స్పైడర్ అనేది అలా ఆట ఆడుకుంటుంది అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం వర్కౌట్ చేసినప్పుడు మన బాడీలోంచి స్వెట్ అనేది వస్తుంది, అండ్ ఆఫ్ కోర్స్ ఎండలో తిరిగినా చెమట అనేది పట్టుద్దులేండి. అయితే నేను మీకు మన బాడీలోంచి వచ్చే చెమటని మైక్రోస్కోప్లోంచి చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వీడియో క్లిప్లో దాన్ని క్లియర్గా గమనించవచ్చు, మన బాడీలోంచి చెమట అనేది ఎలా బయటకు వస్తుందో అని. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఫుల్గా మిర్రర్స్తో కవర్ అయిన బిల్డింగ్ని చూసే ఉంటారు. అయితే నేను మీకు ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద బిల్డింగ్, అది కూడా మిర్రర్స్తో కవర్ అయిన బిల్డింగ్ని చూపించబోతున్నాను. అండ్ ఆ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటంటే అదున్న ప్లేస్. ఆ ప్లేస్లో ఉండడం వల్లే ఆ బిల్డింగ్కి ఇంకా అందం వచ్చింది, ఎందుకంటే అది ఒక ఎడారిలో ఉంది ఆ బిల్డింగ్. యాక్చువల్గా ఇది ఒక కాన్సర్ట్ హాల్, దాని పేరు మరాయా. ఇది ఒక సౌదీ అరేబియాలోని ఎడారిలో ఉంది. ఇది దాని చుట్టుపక్కల ఉన్న ఎడారిని చాలా అందంగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అరబిక్ లాంగ్వేజ్లో మరాయా అంటే రిఫ్లెక్షన్ లేదా మిర్రర్ అని అర్థం. సో దానివల్ల ఆ బిల్డింగ్ పేరు మరాయా అని పెట్టారు. బట్ చూడడానికి మాత్రం చాలా సూపర్గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇప్పుడు మీరు చూస్తున్నది గ్లాస్తో తయారు చేసిన పబ్లిక్ టాయిలెట్స్. మీరు లోపలికి వాష్రూమ్కి వెళ్ళాక లోపల ఏం చేస్తున్నారో మొత్తం క్లియర్గా కనపడద్దు. అదేలేండి, కనపడదు. ఈ పబ్లిక్ టాయిలెట్స్ అనేవి జపాన్లో టోక్యో సిటీలో ఉన్నాయి. అక్కడే ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాత్రూమ్ని ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేయగానే నాన్ ట్రాన్స్పరెంట్ అయిపోద్ది, అంటే అపారదర్శకంగా మారిపోద్ది. సో ఇంకేం కనపడదు, కంగారు పడకండి. దీనికోసం వాళ్ళు ఎలక్ట్రిక్ పల్సెస్ని యూజ్ చేశారు. అయితే మీరు అన్న లోపల పనిలో ఉన్నప్పుడు సడన్గా కరెంట్ పోతాయని అడగండి, లేదు ఆ వాష్రూమ్ని అలాగే డిజైన్ చేశారు, అది కరెంట్ పోదు. అయినా పోయిందనుకోండి, చేసేదేం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, నేను ఇప్పుడు ఒక గ్లాస్ డివైస్ గురించి చెప్తాను. మీలో చాలామందికి ఆ గ్లాస్ డివైస్ నా దగ్గర ఉంటే బాగుండు అనిపించవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న గ్లాస్లో నార్మల్ వాటర్ పోసారనుకోండి, అది ఆర్టిఫిషియల్ సెన్సెస్ని క్రియేట్ చేసి మన బ్రెయిన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తుందంటే దానిలో ఉన్నది వాటర్ కాదు, ఏదో సాఫ్ట్ డ్రింకో లేదంటే ఏదో వైనో ఉన్నట్టు అనిపిస్తుంది. మన బ్రెయిన్ని బకరా చేయడం ఎంత ఈజీనా? ఈ డివైస్ ఈ పని అంత ఈజీగా ఎలా చేస్తుంది? సరే చెప్తాను, జాగ్రత్తగా వినండి. బ్రెయిన్ అనేది 3 విషయాల మీద ఆధారపడి ఏదన్నా ఫుడ్ని కానీ డ్రింక్ని కానీ గుర్తిస్తుంది. అందులో ఫస్ట్ది ఆ డ్రింక్ కలర్, ఇక రెండోది ఆ డ్రింక్ యొక్క స్మెల్, అండ్ మూడోది ఆ డ్రింక్ యొక్క టేస్ట్. కానీ ఈ డివైస్ ఈ 3 సెన్సెస్తో ఒక ఆట ఆడేస్తుంది. ఈ డివైస్ లోపల కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్లో అండ్ యాంగిల్స్లో ఎల్ఈడి లైట్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేశారంటే, ఆ డ్రింక్ కలర్ని మీకు నచ్చిన కలర్లో లేదా ఆ డ్రింక్ యొక్క ఒరిజినల్ కలర్లో ఈ విధంగా చేంజ్ చేస్తుంది. ఇక రెండోది స్మెల్ విషయానికి వస్తే, ఈ గ్లాస్ పైన ఒక ట్యూబ్ కనిపిస్తుంది చూసారా, దాంతోనే ఆ డ్రింక్ యొక్క సెంట్ని గాల్లో స్ప్రెడ్ చేస్తుంది. సో దానివల్ల ఆ డివైస్లో ఉన్నది వాటర్ కాదు, మీకు డ్రింక్ అనే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ రాబోతుంది ఫైనల్ది అండ్ 3వది ద గేమ్ చేంజర్, అదే టేస్ట్ గురించి. ఈ గ్లాస్ ఇప్పటివరకు కలర్ని మ్యానిపులేట్ చేసింది, స్మెల్ని మ్యానిపులేట్ చేసింది, మరి టేస్ట్ని ఎలా మ్యానిపులేట్ చేస్తుంది అంటే ఈ సిల్వర్ ఎలక్ట్రోడ్తో. అంటే మీరు ఈ గ్లాస్ని నోట్లో పెట్టుకోగానే ఈ గ్లాస్లో ఉన్న సిల్వర్ ఎలక్ట్రోడ్ చాలా తక్కువ స్కేల్లో కొన్ని సిగ్నల్స్ని అండ్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీ నాలుక పైన ఉన్న టంగ్ రిసెప్టర్స్ కూడా మీ స్మార్ట్ ఫోన్లో సెలెక్ట్ చేసుకున్న డ్రింక్ టేస్ట్ లాగే అనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ డివైస్ అనేది మీ బుర్రని బకరా చేస్తుంది. అన్న ఈ గ్లాస్లో వైన్ తాగితే కిక్ వస్తుందా రాదా అని అడగండి, ఎక్కదు, టేస్ట్ వరకే అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒక 14 సంవత్సరాల పాప ఉంది, పేరు చాల్వా ఇస్మా కమాల్, తను ఇండోనేషియాలో ఉంటుంది. ఈ పాప సోషల్ మీడియాలో ఇలా వీడియో అప్లోడ్ చేస్తే అలా వైరల్ అయిపోద్ది. దానికి కారణం తన పెట్స్. మళ్ళా పెట్స్ అంటే కుక్కలో పిల్లిలో కాదు, పాములు. మళ్ళా పాములు అంటే చిన్న చిత్తగా పాములు కాదు, జైంట్ పైథాన్స్. ఈ పాప తన ఇంటిని 6 పెద్ద పెద్ద పైథాన్స్తో షేర్ చేసుకుంటుంది.
ఎప్పుడు వాటిని ముద్దు పెడుతూ కౌగులించుకుంటూ వాటికి స్నానం చేస్తూ ఆడుకుంటూ ఇలా చాలా రకరకాల ఫొటోస్ని అండ్ వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో అండ్ టిక్టాక్లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. దాంతో షాక్ అవడం ఆబ్వియస్గా మన పని అయింది. తను 4 సంవత్సరాల వయసు నుంచే వీటితో ఉంటుందంట, సో భయం అనేది ఉండదంట. బట్ ఎంతైనా చిన్నపిల్ల కదా, కన్సన్తో కొన్ని వేల కామెంట్స్ వస్తున్నాయంట తనకి, జాగ్రత్తగా సేఫ్గా ఉండు అని. చాహల్ కూడా, చాహల్ అంటే ఏంటి, చాల్వ అలవాటు అయిపోయింది ఊరి దగ్గర, చాల్వ కూడా రిప్లై ఇస్తుంది అవి తన పెట్స్ పాయిజనస్ కాదు అని. అండ్ చెప్పడం మర్చిపోయా, చాల్వ ఒకటే కాదు తన యంగర్ బ్రదర్ కూడా ఈ పైథాన్స్తో చాల్వ అలాగే ఫ్రీగా ఉంటున్నాడు. నిజంగా ఒక మంచి బ్యూటిఫుల్ రిలేషన్ కదా. హోప్ తనకి ఏం కాకూడదని ఆశిద్దాం. మేబీ ఏం కాదు, పైథాన్స్ మంచివే అని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు? ఫ్యాక్ట్ నెంబర్ 8, మ్యాథమెటిక్స్లో ప్లస్ సింబల్ అనేది చాలా యూస్ఫుల్. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆల్రెడీ దాని గురించి, అదే ప్లస్ సింబల్ యొక్క హిస్టరీ గురించి చెప్పాను. కానీ ఇజ్రాయిల్లోనే అన్ని స్కూల్స్ అండ్ యూనివర్సిటీలో ప్లస్ సింబల్ అనేది యూజ్ చేయరు. ఎందుకంటే ఇజ్రాయిల్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్లస్ సింబల్ అనేది చాలా వరకు యేసుక్రీస్తు సిలువతో మ్యాచ్ అవుతుందని. సో అది ఆబ్వియస్గా ఒక పవిత్రమైన సింబల్, సో దానివల్ల వాళ్ళు ప్లస్ సింబల్ అనేది ఎక్కువ వాడరు. కానీ వాళ్ళు ప్లస్ సింబల్స్ ప్లేస్లో ఇలాంటి సింబల్స్ని వాడతారు. టీ తిరగేసి ఉంటుంది, అంటే ఈటీ కాదు ఈటీ, బట్ ఇది నిజంగా ఒక స్ట్రేంజ్ రూల్. ఫ్యాక్ట్ నెంబర్ 9, అది వరల్డ్ వార్ 2 టైం. మామూలుగా సముద్రంలో 2 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా, అదే షిప్స్లో. ప్రతి దేశం వాళ్ళు వాళ్ళ మెయిన్ షిప్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది శత్రువుల నుంచి. ఆ టైంలో వాళ్ళు వాళ్ళ షిప్ని సేవ్ చేసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ పని చేసేవాళ్ళు. అదేంటంటే ఒక స్మోక్ లాంటి తెరని క్రియేట్ చేస్తారు, చాలా పొడవైనది అండ్ అది చాలా పెద్దది కూడా. అంటే శత్రువులకి వాళ్ళ షిప్ కనపడకుండా ఈ స్మోక్ అనేది అలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కూడా ఇప్పుడు చేసిన వీడియో కాదు, ఆ టైంలో తీసిన యాక్చువల్ ఫుటేజ్. ఇది ఒక రేర్ అండ్ ఎక్స్ట్రాడినరీ వీడియో క్లిప్, సూపర్గా క్రియేట్ చేశారు స్మోక్ను మాత్రం. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్. ఈ ఫోటోని కొంచెం సరిగ్గా గమనించండి, ఇందులో మనిషి ఫింగర్ ప్రింట్ అనేది ఏది? మేబీ మీరు చూడగానే గుర్తుపట్టి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా వెంటనే కనిపెట్టలేకపోయారు ఈ 2 ఫింగర్ ప్రింట్స్ని పక్క పక్కన పెట్టి. ఇందులో ఒకటి ఆబ్వియస్గా మనిషిది, ఆల్రెడీ చెప్పా కాబట్టి. ఇక రెండోది ఏమనుకుంటున్నారు, కోతిది కానీ చింపాంజీది కానీ అనుకుంటున్నారా? ఈ రెండు కాదు, అది ఒక కోలాది. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే, మనుషులు అండ్ కోల రెండు వేరువేరు జాతులు, అయినప్పటికీ వాటి ఫింగర్ ప్రింట్స్ అనేవి సిమిలర్గా ఎలా ఉన్నాయి అని. నిజం చెప్పాలంటే దీని వెనక ఉన్న ఎగ్జాక్ట్ రీజన్ సైంటిస్టులకు కూడా తెలియదు, బట్ వాళ్ళేమనుకుంటున్నారంటే అది చెట్టుకి ఫుడ్ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది చూసారా, అదే నేచర్. అది మనలో వాటిలో సిమిలర్గా ఉండడం వల్ల అవి చెట్లు ఎక్కి ఎక్కి వాటికి మనలాగే సిమిలర్ ఫింగర్ ప్రింట్స్ వచ్చాయని నమ్ముతున్నారు. ఇది జస్ట్ ఒక అసంప్షన్ మాత్రమే, నిజమేమో కాదో తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 11, మీరు గ్లౌజ్ చూడండి, చూడడానికి కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా. ఇది క్లాత్తోనో లెదర్తోనో చేసింది కాదు, ఇది హ్యూమన్ స్కిన్తో తయారు చేసిన గ్లౌస్. దీన్ని ఎడ్జిన్ అనే వ్యక్తి తయారు చేశాడు, ఇతను ఒక సీరియల్ కిల్లర్ అమెరికాలో. ఇతనైతే అఫీషియల్గా ఇద్దరు చంపిన రికార్డు ఉంది, అన్అఫీషియల్గా ఎంతమందిని చంపాడో తెలియదు. అండ్ ఇంకా ఇతను ఏం చేసేవాడంటే, సమాధుల్లోంచి శవాలను బయటకు తీసేవాడంట. ఈ డెడ్ బాడీ స్కిన్ నుంచే ఈ గ్లౌజెస్ అనేవి తయారు చేశాడంట. చాలా డిస్గస్టింగ్గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, నేను ప్రీవియస్ వీడియోలో, అంటే ఇప్పుడు కాదులేండి, ఒక 20 ఎపిసోడ్స్ క్రితం అనుకుంటా, ఒక లిక్విడ్ రిపెల్లింగ్ కోటింగ్ గురించి చెప్పాను. అది లిక్విడ్ని అబ్జార్బ్ చేసుకోదు, ఈ విధంగా రిపెల్ చేస్తుంది. ఇప్పుడు మాట్లాడుకునేది మనుషులకు ఉండే బ్యాడ్ హ్యాబిట్ గురించి, అదే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ యూరిన్ గెళ్ళడం. అఫ్కోర్స్ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే చాలామంది ఆ తప్పు చేయరు అనుకోండి. అయితే జర్మనీ విషయానికి వస్తే, ఈ పబ్లిక్ ప్లేసెస్లో యూరిన్కి వెళ్ళే కేసెస్ అనేవి డే బై డే చాలా ఎక్కువ అవుతున్నాయంట. ఆబ్వియస్గా కేసెస్ ఎక్కువ అయ్యే కొద్దీ దీనివల్ల ఇబ్బంది కూడా పడతారు కదా జనాలు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జర్మనీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఇందాక గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఆ లిక్విడ్ రిపెల్లింగ్ కోటింగ్ని ఈసారి క్లాత్స్ మీద కాదు, వాల్ మీద పెట్టారు, అదే గోడ మీద. అండ్ ఇప్పుడు ఆ కోటింగ్లో రిఫ్లెక్షన్ క్వాలిటీ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎవడన్నా గోడ మీదకి వెళ్ళి పాట పాడాడు అనుకోండి, అది కింద పడకుండా ఆడి మీదే పడిద్ది. నిజం చెప్పాలంటే ఆడి మీద కాదు, డైరెక్ట్గా ఆడి మొహం మీద పడిపోవాలి. మనకంటే పబ్లిక్ టాయిలెట్స్ తక్కువ, మరి వాళ్ళకేం కర్మ. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఫ్యాక్ట్ నెంబర్ 14, మీరు ఎప్పుడన్నా బాగా నవ్వారనుకోండి, మళ్ళీ బాగా అంటే అలా ఇలా కాదు, ఎక్కువసేపు నవ్వితే మన కళలోంచి నీళ్ళు వస్తాయి. అది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలా కన్నీళ్ళు ఎందుకు వస్తాయి నవ్వినప్పుడు అని? ఎందుకంటే మనం ఎమోషనల్ అయినప్పుడు మన ఫేస్లోని మజిల్స్లో టెన్షన్ అనేది చాలా పెరుగుద్ది. ఇది మరీ ఎక్కువైంది అనుకోండి, మన బ్రెయిన్లో ఉండే అమిగ్డాలా ట్రిగర్ అయ్యి మన ఫేస్ మజిల్స్లో టెన్షన్ తగ్గించడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ టైంలో మన ఎమోషన్ మరీ ఎక్కువైపోయింది అనుకోండి, బ్రెయిన్లో ఉండే ఆ పార్ట్ ఈ పని చేయడంలో విఫలమయ్యిద్ది. సో దానివల్ల మన బ్రెయిన్కి మన టియర్ గ్లాండ్స్, అదే లాక్రిమల్ గ్లాండ్స్తో కనెక్షన్ అనేది విడిపోతుంది. సో దానివల్ల నవ్వినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇది మరీ ఎక్కువసేపు నవ్వితేనే, అలా నవ్వు తెప్పించుకొని నవ్వితే కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 15, లిసా స్టాల్కర్. ఈమె పుట్టింది ఇండియాలోనే, పుట్టగానే వాళ్ళ పేరెంట్స్ పెంచలేక అనాథాశ్రమంలో వదిలేశారంట. 3 వారాల పాటు అనాథాశ్రమంలోనే ఉంది. అప్పుడే హ్యారన్ అండ్ సూ అనే కపుల్ లీసాని దత్త తీసుకున్నారు అండ్ తన దత్త తీసుకుని ఆస్ట్రేలియా తీసుకెళ్లిపోయారు. చెప్పడం మర్చిపోయా, తను ఇండియాలో పూణేలో పుట్టింది. అయితే వాళ్ళ ఫాదర్ హ్యారన్ అని చెప్పాను కదా, తను ముంబైలోనే పెరిగాడంట. ఆయనకి క్రికెట్ అంటే బాగా ఇష్టం ఉండడంతో లీజాని క్రికెటర్ చేయాలనుకున్నాడంట.
లీజా కూడా వాళ్ళ నాన్న ఇష్టాన్ని అర్థం చేసుకుని 8-9 సంవత్సరాల వయసు నుంచే క్రికెట్ మీద ఇష్టాన్ని పెంచుకుందంట. కష్టపడి ప్రాక్టీస్ చేసింది అండ్ ఆస్ట్రేలియా క్రికెట్ టీంలో సెలెక్ట్ కూడా అయింది. సెలెక్ట్ అవ్వడమే కాదు, ఏకంగా ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ వరకు ఎదిగింది. తన కెరీర్లో 4 వరల్డ్ కప్స్ ఆడింది, ఇంకా 8 టెస్టులు, 125 వన్డేలు, 54 టీ20లు ఆడింది. లీజానే మహిళల్లో మొదట 1000 పరుగులు చేసిన క్రికెటర్ వన్డేల్లో. అంతేకాదు 100 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్ కూడా లీజానే. 2013లో ఆస్ట్రేలియా క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచిన రోజే తను క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించింది. ఇప్పుడు తనకి ICC హాల్ ఆఫ్ ఫేమ్ క్రికెటర్స్లో ప్లేస్ దక్కింది. ఇది రావడం అంత ఈజీ కాదు. క్రికెట్లో సుదీర్ఘకాలం వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిన క్రికెటర్స్కి మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది. ఈ ఘనత సాధించిన 9వ మహిళా క్రికెటర్. ప్రజెంట్గా అయితే కామెంటేటర్గా, టీమ్ కోచ్గా తన సర్వీసెస్ని ఇంకా క్రికెట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇది మరింత మందికి రీచ్ అయ్యింది, అది నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. మీరు ఆల్రెడీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో పాజ్ చేసి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే గంట సింబల్ ఉండొచ్చు చూసారా, దాన్ని కొట్టండి. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఈ ఫ్యాక్ట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. దానికంటే ముందు మీరేం చేయాలంటే, మీరు ఎవరన్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకోని వాళ్ళు ఉంటే వీడియో పాజ్ చేసి వెళ్ళి ఇయర్ ఫోన్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక ఆడియో ఇల్యూజన్, ఇయర్ ఫోన్స్ లేకపోతే అర్థం కావు. ఇప్పుడు నేను మీకు 2 వర్డ్స్ చూపిస్తాను, ఒకటి గ్రీన్ నీడిల్, ఇంకోటి బ్రెయిన్ స్టోమ్. ఇప్పుడు నేను ఒక ఆడియో ప్లే చేస్తాను. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, మీరు ఏ వర్డ్ చూస్తారో ఆ ఆడియోనే మీకు ప్లే అయ్యిద్ది. మీరు ఒకే వర్డ్ని 4 సార్లు వినండి, అదే రిపీట్ అయ్యిద్ది. అదే వర్డ్ని మార్చి మార్చి చూసారనుకోండి, మార్చి మార్చే వినపడతాయి. కానీ మీకు వినపడేది మాత్రం ఒకటే మ్యూజిక్. ముందు ఆడియో వినండి. ఇది విన్నప్పుడు నేను కూడా షాక్ అయ్యా. సో మీరు అర్థం చేసుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా పనిచేస్తుందో అని. మీరు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారో మన మైండ్ అనేది దాని మీదే ఉంటుంది. అంటే మన ఆలోచన ఎలా ఉంటుందో మన యాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఈ మ్యూజిక్ అనేది మళ్ళీ ప్లే చేస్తానా, వినండి. ఇక్కడితో వీడియో కూడా అయిపోద్ది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు వీడియో బాగా నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్.